హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి రైల్వే శాఖ నుంచి అధికారికంగా మూడు వేల ఆరు వందల పన్నెండు పోస్టుల భర్తీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ వెబ్సైట్లు అయితే పోస్ట్ చేశారు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా మీకు కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తారు టెన్త్ క్లాస్ లేదా ఐటిఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు కాబట్టి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై వీడియో కావాలని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా హౌ టు అప్లై వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి త్రీ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రాబోతుంది దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను మీరు ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ వీడియోను ఖచ్చితంగా వాచ్ చేయండి టెన్త్ క్లాస్ మరియు ట్వెల్త్ క్లాస్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి మే ట్వంటీ ఎయిత్ నుంచి జూన్ ట్వంటీ సెవెంత్ వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి వెళ్ళి మీరైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ట్వంటీ సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ కల్లా మీకు మినిమం ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు కేస్ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక మీరు ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు మీకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకైతే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఫీజ్ డీటెయిల్స్ పరిశీలించుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫీజు వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్కి అలాగే మహిళా క్యాండిడేట్స్ ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు మీరు ఫ్రీగానే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే హండ్రెడ్ రూపీస్ సంబంధించి మీరు అప్లికేషన్ ఫీజు అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మిగతా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ సంబంధించిన ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా యూస్ చేసుకొని మనకు ఆఫీషియల్ వెబ్సైట్ కూడా క్లియర్గా ఇచ్చారు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ ఒకసారి పరిశీలించుకున్నట్లయితే టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా త్రీ థౌజండ్ సిక్స్ టీవల్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారనమాట దీంట్లో మనకి చాలా రకాల కేటగిరీస్ అయితే ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే అన్ని క్యాస్ట్ల వారికి కూడా అవకాశం కల్పిస్తూ మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫిట్టరు వెల్డరు కార్పెంటరు పెయింటరు డీజిల్ మెకానిక్ మెకానిక్ మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వైర్మెన్ రిఫ్రిజిరేటర్ ఏసీ మెకానిక్ దీంతోపాటు పైప్ ఫిట్టర్ దీంతోపాటు ప్లంబర్ డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ పాసా స్టెనోగ్రాఫర్ మెషినిస్ట్ టర్నర్ ఈ విధంగా మనకి టోటల్గా త్రీ థౌజండ్ సిక్స్ ట్వల్వ్ వేకెన్సీస్ అయినవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే ఇక మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఎంపిక విధానం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఎటువంటి ట్రేడ్ టెస్ట్ కన్నా మనకైతే పెట్టమని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు మీకు టెన్త్ క్లాస్లో మరియు ఐటీఐలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మనకి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ విచ్ వుడ్ బి ప్రిపేర్డ్ టేకింగ్ ద యావరేజ్ ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ బై ద అప్లికెంట్స్ ఇన్ బోత్ మెట్రిక్యులేషన్ అండ్ ఐటీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు దే విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా అని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా వన్ ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు అయితే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి సెలెక్ట్ అయ్యి సో ఎవరైతే ఈ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి అప్రెంటిషిప్ ప్రోగ్రాంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా మీకు స్టైఫెండ్తో పాటు ఒక సర్టిఫికేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మనకి ఎవరికైతే ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ట్వంటీ పర్సెంట్ వైటేజ్ అనేది మనకి రైల్వే ఎగ్జామ్స్లో అయితే కేటాయిస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడైతే మనకి రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ఈజీగా జాబ్ అనేది గెట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ టు పోస్ట్ ఆర్ కేటగిరీస్ ఇన్ లెవెల్ వన్ సో లెవెల్ వన్కి సంబంధించినటువంటి మనకి పరీక్షలు అయితే ఉంటాయి కదా సో లెవెల్ వన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి సో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది మనకి వీళ్ళకి మాత్రమే కేటాయించడం జరుగుతుంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీ అందరికీ కూడా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి అనేది ఆర్ఆర్సీ నుంచి అయితే వస్తుందని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనకి ఈమెయిల్ ద్వారా అలాగే మన యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో వీళ్ళైతే ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేద్దాం అనుకుంటే కనుక సెపరేట్గా మీరు మరొక అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేస్తారు సో మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎస్ఎస్సీ అంటే టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి మార్క్స్ మేము అయితే మనకి ఖచ్చితంగా కావాలి దీంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే కన్సాలిడేటెడ్ ఐటీఐ మార్క్ షీట్ అయితే మీకు ఉండాలి అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీటీవీ సో దీంతోపాటు క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరైతే పెట్టాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఫిజికల్లీ హ్యాండి హ్యాండిక్యాప్డ్ ఛాలెంజెడ్ పర్సన్స్ అయితే కనుక ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే పెట్టాలి ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ సర్వీస్ సర్టిఫికేట్ కానీ మీరైతే పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు దీంతో పాటు మీ యొక్క ఫోటోతో పాటు సిగ్నేచర్ అనేది ఏ విధంగా ఉండాలి ఎంత కేబీ ఉండాలి ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది దీన్ని ఒకసారి పరిశీలించి దీనికి సంబంధించి మీరైతే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ టూ కల్లా మీకు మెట్రికులేషన్ లేదా టెన్త్ క్లాస్ ఇన్ టెన్ ప్లస్ టూ ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే మనకు వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు దీంతోపాటు మనకి ఐటీ సర్టిఫికేట్ అయితే ఆ యొక్క పర్టిక్యులర్ ట్రేడ్లో అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఆర్ఆర్సీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశానండి ఇక్కడ మీకు ఆర్ఆర్సీ స్లాష్ డబ్ల్యూఆర్ స్లాష్ జీరో వన్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు థ్యాంక్ ఫ్రెండ్స్ ఇంకా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆల్రెడీ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ప్లస్ జాయిన్ అవ్వారు మీరు కూడా జాయిన్ అయితే ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి రీసెంట్గానే డిఎడ్ బీఎడ్ ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకి ఒక మంచి నోటిఫికేషన్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీ అందరికీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ